ఒకరికి వాగ్దానం ఇచ్చే ముందు బాగా ఆలోచించు, ఎందుకంటే నీకు అది కేవలము వాగ్దానమే కావచ్చు. నిన్ను నమ్మిన వారికి ఆ వాగ్దానమే నమ్మకం, భరోసా, జీవితం. 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషము ఆయుష్ కొనలేవని తెలుసుకో. 1 కోటి కోట్లకు వారసుడివైన ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో. 1 లక్షాధికారివైనా భిక్షాధికారివైనా శ్మశానములో 2 సమానమేనని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. ప్రపంచం అంతటికీ అధిపతివైనను నీ ఆయుష్కు అధిపతి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగానను మృత్యువును జయించలేవని తెలుసుకో. కాలం విలువైనది, రేపు అను దానికి రూపు లేదు, మంచి పనులకు వాయిదా వేయరాదని తెలుసుకో. 100 కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు, ఆ 100లు నీ వెంట రావని మృత్యువు నుండి తప్పించుకోలేవని తెలుసుకో. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు, మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో, ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించిందని తెలుసుకో. ఆనందమైన జీవితానికి 6 సూత్రాలు. నీ గురించి ఇతరులేమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నింటిని మాన్పుతుంది, సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు. మీ జీవితానికి ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. మరి ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచములో కష్టాలన్నీ మీవి కావు, కాబట్టి హాయిగా నవ్వండి. రాత రాసి ఉండాలి, గీత రాసి ఉండాలి అంటే కుదరదు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది, అది ఆస్తైనా సరే, నువ్వు అనుకున్న లక్ష్యం అయినా సరే. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎప్పుడు బాధపడవద్దు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే, అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని విషయాలు ఉంటాయి. మాట నిచ్చెన లాంటిది, ఎత్తుకు తీసుకుపోగలదు, లోతులోనూ పడేవేయగలదు. మాటలో మెత్తదనం ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని. హృదయం ఎముకలు లేకుండా సృష్టించబడ్డది. నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకండి. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం, దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైంది అసూయ, దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. ఓపిక కూడా ఓడిపోయేలా ఉంది జీవితం చేసే విన్యాసాలకు. ఏకాకిగా ఉన్నవారే సుఖవంతులు. అందరికీ ఉపకారం చెయ్యి, అందరినీ ఇష్టపడు, కానీ ఎవరిని ప్రేమించవద్దు. అది ఒక బంధం దుఃఖాన్ని కలిగిస్తుంది. నీ మనసులో ఏకాకివై జీవించు, అదే ఆనందం. జీవితంలో అందమైన బంధం కళ్ళదే. కళ్ళు 2 కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసి నిద్రపోతాయి, ఒకేసారి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం. ఒకదాన్నొకటి చూడకుండానే ఉంటాయి. ఇదే నిజమైన బంధం. కొందరు నచ్చితే ఇష్టపడతారు, మరికొందరు నమ్మితే ఇష్టపడతారు. నిలబెట్టుకునే లౌక్యం నీకు లేనప్పుడు పోగొట్టుకున్న ఏడ్చే అర్హత కూడా ఉండదు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటికీ విమర్శించే వాళ్లను పట్టించుకోవలసిన అవసరం లేదు. నీ మనసు బాగలేనప్పుడు నవ్వడం నేర్చుకో. ఇతరుల మనసు బాగలేనప్పుడు నవ్వించడం నేర్చుకో. మంచిని మరింత దగ్గర చేసుకో, చెడుని చేతనైనంత దూరము పెట్టుకో. మాట వేరు, మనసు వేరు. విజయమే జీవితము కాదు. ఓడిపోవడం అంటే అన్ని కోల్పోవడము కాదు, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే జీవితం. ధనవంతుడు తన ధనముతో మరణము రాకుండా చేసుకోగలడా? చేసుకోలేడు. పోనీ బలవంతుడు తన బలముతో మరణాన్ని ఆపుకోగలడా? ఆపుకోలేడు. తెలివిగలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. పోనీ వైద్యుడు తన వైద్యంతో మరణము లేకుండా చేసుకోగలడా? చేసుకోలేడు కదా.
మరి ఈ మూడు నాళ్ళ ముచ్చట కోసం ప్రతీకారాలు, ఈర్ష, ద్వేషాలు ఈ భూమి మీద స్వార్థాన్ని వీడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుకుంటూ అందరితో ఆనందంగా గడుపుదాం, మంచి మనసులుగా జీవిద్దాం. శిఖరాన్ని అధిరోహించేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వెయ్యాలి. ఎందుకంటే ఒక తప్పటడుగు నిన్ను పాతాళానికి దిగదార్చవచ్చు. జయపజయాల పట్ల మమకారాసక్తి విడిచి నీ కర్తవ్య నిర్వహణలో స్థిరంగా ఉండు. ఈ సమత్వ బుద్ధియే యోగం అనబడుతుంది. గాయపడ్డ గత మొక్కటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాకపోతే కొందరు వర్షించే మేఘం లాంటి కళ్ళల్లో ప్రదర్శిస్తే మరికొందరు చిరునవ్వులో దాచుకుంటారు. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపును ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ గెలుపుని నీకు పక్కాగా పరిచయం చేస్తుంది. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనస్సు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు. జీవితం ఒక గెలుపు, ఓటముల ఒక ఆట. కష్టం రెడ్ సిగ్నల్ లాంటిది, చాలాసేపు ఉంటుంది. ఓపిగ్గా అది ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే. సుఖం గ్రీన్ సిగ్నల్ లాంటిది, కొద్దిసేపే ఉంటుంది, కానీ తర్వాత హుషారుగా ముందుకు దూసుకుపోవచ్చు. సామాన్య జనములోకి ఎంతగా చదువు సందెలు చొచ్చుకుపోతాయో అంతగా ఆ దేశం అభివృద్ధికి చెందుతుంది. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఎవరిని ఆశించవద్దు అని అనుకుంటూ ఉంటాం, కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాం. ఇది నిజమే కదా? చాలా ఎక్కువగా ఎవరిని నమ్మరాదు, చాలా ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు, చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు. ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టవచ్చు. ధర్మానికి దేశానికి ఉపయోగపడని శరీరం, ధనం ఎంత పెరిగినా వృధా. పదే పదే ప్రార్థించడం కన్నా పరోపకారానికి కొంత సమయం కేటాయించడం మిన్న. విజయం సాధించడానికి అందమైన ముఖం, హిరోచిత శరీరం ఉండవలసిన అవసరం లేదు. కావలసినవి పుణ్యం కలిగిన మేధస్సు, దానిని ఉపయోగించుకునే సామర్థ్యం. అందమైనదే ఆశ పెడుతుంది, ఇష్టమైనదే కష్టపెడుతుంది. మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. మృతదేహం వైద్యానికి ఎలా స్పందించదో అలానే మూర్ఖులు కూడా తన మాటే వినాలని అంటారు. మీ శరీరాన్ని కానీ, బుద్ధిని కానీ, ఆధ్యాత్మికతను కానీ బలహీనపరిచే దేన్నైనా విషం వలె తిరస్కరించండి. ఏ తప్పు చేయని వారు ఎవరికి భయపడరు. చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అనే బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అపకారం, బుద్ధి హృదయం నుండి తొలగిపోవు. ఇతరుల తప్పులను క్షమించడం, మర్చిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు. జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు, సాధించిన సత్కర్యాలు. ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్థకమైనది. మిమ్మల్ని చూసి ఇతరులు జాలిపడేటట్లుగాక అసూయపడేటట్లు జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో. చావడానికి సిద్ధపడి ప్రతిక్షణం హాయిగా బ్రతుకు మిత్రమా. ప్రతి చిన్నదానికి భయపడి ప్రతిక్షణం చస్తూ బ్రతకకు. మనిషి అనేవాడికి ఏదైనా కోల్పోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. నువ్వు పొందే దాని విలువ మాత్రం నీకంటే లోకానికి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనిషికి మనిషి అంటే చిన్న అసూయ. ఓటమి చీకటినిస్తే గెలుపు వెలుగునిస్తుంది. ఓటమికి భయపడక గెలుపు అనే వెలుగుతో గమ్యాన్ని చేరు. వైఫల్యాలు జీవితములో తప్పనిసరి. విఫలం కాకుండా పాఠాలు నేర్వరు. గుణపాఠం రాకుండా మనలో మార్పు అన్నదే రాదు.
పొరపాటు నీ లోపంగా భావించకు. నీకు పాఠం నేర్పే గురువనుకు ఆ అనుభవంతో అడుగు ముందుకేయి. జీవితం, సమయం ఈ రెండు ప్రపంచానికి అత్యుత్తమ ఉపాధ్యాయులు. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలనుకుంటే నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే అని తెలుసుకో. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది, కానీ అపజయం పొందితే నీకు శ్రేయోభిలాషులు ఎవరో తెలిసి వస్తుంది. చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనసుల్ని మరిచిపోవచ్చు, కానీ చేయితనిచ్చి మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనసుల్ని మరవకూడదు. నిన్నటి గురించి మదన పడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయ సోపానాలు అందినట్లే.